Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ప్రయాస జనసేన కోసమేనా? తుస్సుమన్న కాపునాడు సభ పేరుకే విశాఖపట్నంలో జరిగిన కాపునాడు సమావేశం పార్టీలకు అతీతం. కానీ వక్తల్లో అత్యధికులు మాట్లాడింది మాత్రం జనసేనను రక్షించుకోవాలని, పవన్ కళ్యాణ్ను బలపరచాలని. కాపుల కోసం అప్పుడెప్పుడో వంగవెట్టి రంగా నిలిచారని. తర్వాత వచ్చిన మరో వ్యక్తి చిరంజీవి గారు, ఎక్కువ కాలం నిలబడలేకపోయారని వక్తలు చెప్పారు. ఇప్పుడు కాపుల కోసం వచ్చిన మూడో వ్యక్తిని పవన్ను కాపాడుకోలేకపోతే జాతి మనుగడకే కష్టమని వక్తలు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. వక్తలు మాట్లాడింది ఎలా ఉందంటే, చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్తోనే కాపుల మనుగడ ఆధారపడుతుందని చెప్పటం. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే, మాట్లాడిన వాళ్ళెవరూ కూడా డైరెక్ట్గా పవన్కు ఓట్లేయాలని, జనసేనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పలేదు. చివరకు సభ నిర్వహణలో కీలకమైన గాదే బాలాజీ కూడా జనసేనకు ఓట్లేసి పవన్ను సీఎం చేయాలని చెప్పలేదు. అయితే మాట్లాడిన ప్రతి ఒక్కరూ జనసేనకు ఓట్లేయాలని పరోక్షంగా చెప్పారు. పనిలోని పనిగా బహిరంగ సభకు హాజరు కాని కాపు ప్రజాప్రతినిధులను బాలాజీ నోటుకొచ్చినట్లు తిట్టడం ఆశ్చర్యంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కావాలని ప్రచారానికి వచ్చిన కాపు అభ్యర్థులను కొట్టాలని పిలుపునివ్వటం వివాదాస్పదమైంది. బహిరంగ సభకు హాజరు కాని కాపు ప్రముఖులను బాలాజీ పిరికివాళ్లుగా వర్ణించారు. వైసీపీ టీడీపీలోని కాపులంటే హాజరు కాలేదు బాగానే ఉంది. మరి పోస్టర్లలో ఫోటోలు ముద్రించినందుకైనా చిరంజీవి పవన్ హాజరు కావాలి కదా, మరెందుకని వాళ్లు కూడా హాజరు కాలేదు? బాలాజీ తిట్టిన తిట్లు కాపు ప్రజాప్రతినిధులకు వర్తించినట్లే చిరంజీవి పవన్ కూడా వర్తిస్తుందా? కాపు సంఘంలోని ప్రముఖుల మధ్య జరుగుతున్న టాక్ ఏమిటి? వైజాగ్ సభ అచ్చంగా జనసేనకు మద్దతుగా పెట్టిన సభే కాకపోతే, ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పటంలో వ్యక్తులు నిర్వాహకులు ఎందుకో భయపడుతున్నారు. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కారణంగానే కాపు ప్రజాప్రతినిధులు, కాపు ప్రముఖులు బహిరంగ సభకు హాజరు కాలేదు.